ఇది దేని క్రియేట్ చేసుకున్న రాగం. సగమ పని సరిదాపమగ పమగరి సరి నిసగమ అభిరిని ఒక్క మా మార్చారనే పేరే కానీ మనసులో కలిగే స్పందనలు, భావోద్రేకాలు అన్నీ వేరే రూపం పొందుతున్నాయి. అభిరికి దీనికి సంబంధం లేకుండా, కాకపోతే అభిరి అనే రాగాన్ని ఆధారం చేసుకుని నేను మార్చాను కాబట్టి, ప్రతి మధ్యము మార్చాను కాబట్టి ప్రతిమాభేరి అని నేను పేరు పెట్టాను అంతే. కానీ ఇది నా సొంత క్రియేషన్ ఈ రాగం. మీకు ఎక్కడ ఇలాంటి రాగం ఇతపూర్వం ఏ వాగ్గేయకారుడు వాడలేదు? ఊరికే పేర్ల కోసం పుస్తకాలలో రాసేస్తూ ఉంటారు, మాకు చాలా పేర్లు మేము ప్రకటించామని చెప్పడానికి. అది ఎట్లా ఉంటుందో, ఒక్క పాట ఒక గీతం కూడా ఇవ్వనప్పుడు ఆ పేరు చెప్పిన ఒకటే చెప్పకపోయినా ఒకటే కదా. కాబట్టి ఇది నూటికి నూరు పాటలు నా క్రియేషన్. ఇప్పుడు ఇలా చాలా నేను క్రియేట్ చేశాను రాగాలు సమయాన్ని బట్టి. ఇందాక నేను సుందర రంజని అనే రాగంలో చేసిన కీర్తన వినిపించాను, ఇప్పుడు ఇది ప్రతిమా భేరి అని వినిపించాను. అలాగే అరుదుగా కనిపించే రాగాలు విటపి అని ఇందాక మీరు ఒకసారి ఆ పేరెత్తారు, అది కూడాను విడువరాదెంతైనా వెర్రివాడనైనా నీకు కడవారు నవ్వకుండా కాచుకో నన్నును విడువరాదెంతైనా వెర్రివాడనైనా నీకు కడవారు నవ్వకుండా కాచుకో నన్నును కాచుకో నన్నును జ్ఞానము నేనెరగ అజ్ఞానము నేనెరగ మానను విషయములు మరిగి ఎంతైనా జ్ఞానము నేనెరగ అజ్ఞానము నేనెరగ మానను విషయములు మరిగి ఎంతైనా నీ నామము నుడిగి నీ దాసుడనను కొందు దీనికే వహించుకొని దిద్దుకో నన్నును విడువరాదెంతైనా వెర్రివాడనైనా నీకు కడవారు నవ్వకుండా కడవారు నవ్వకుండా కాచుకో నన్నును హరి హరి ఇది విటపి అనే రాగం. ఎవరు ఏదో ఒకటి రెండు గజల్స్ అవిపి పాడారు తప్ప ఈ రాగంలో ఒక సినిమా పాట కానీ ఒక సంగీతపరమైన రచన కానీ, లలిత సంగీతంలో కూడా నాకు తెలిసి 80 ఏళ్ల సినీ సంగీత ప్రపంచంలో ఒక్క పాట కూడా ఈ రాగంలో నేను వినలేదు. తప్పిదారి ఏమన్నా నా కంట పడకుండా నా చెవిని పడకుండా ఉంటే ఒక్క పాట ఉందేమో, నమ్మకం లేదు అది కూడా. కానీ నేను చేసిన ఈ అన్నమయ్య పాట బాగా ప్రసిద్ధి పొందింది. నా పాటలు రెగ్యులర్గా వినే కొన్ని వేల మంది, లక్షల మంది సంగీత ప్రియులకి ఈ పాట తెలుసు. ఈ రాగం పేరు చాలామందికి తెలుసు.